ఓవైపు విష జ్వరాలు, మరోవైపు కలర లక్షణాలు, ఇంకోవైపు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, ఇలా వర్షాల వేళ భాగ్యనగరాన్ని వ్యాధులు చుట్టుముడుతున్నాయి. పరిసరాల అపరిశుభ్రత, నీటి కాలుష్యం వీటికి ప్రధాన కారణం అవుతోంది. ఏ హాస్పిటల్ ని చూసినా రోగులు కిటకిటలాడుతున్నారు. వర్షాకాలంలో వ్యాధులు మళ్లీ కొరలు చాచాయి. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా రోగులే కనిపిస్తున్నారు. ముఖ్యంగా బస్తీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వానలకు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం, చెత్తా చెదారంతో దోమలు, ఈగలు వ్యాప్తి చెంది రోగాలకు కారణమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చెత్త ఎత్తివేత జరగడం లేదు. దీంతో పరిసరాలు కంపుకొడుతున్నాయి. ఇటు నీళ్లు కూడా ఉండిపోవడం వల్ల కలరా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ బారిన పడుతున్నారు నగరవాసులు. ఇటు జీహెచ్ఎంసీ మాత్రం ఎప్పటికప్పుడు చెత్తను తొలగించడంతో పాటు మందులు కూడా చల్లుతున్నామని చెబుతోంది. రోజు వచ్చి చెక్ చేసుకుంటాం, ఇక్కడ నీళ్లు నిలిచింది, అక్కడ ఆయిల్ వేస్తాం, ఇంకా మందు కొడతాం, బీపీ అన్ని మొత్తం ఇండ్లకి పోయి మొత్తం నీళ్లు అవి ఇవి బకెట్లు ఇట్లా నీళ్లు బ్రీటింగ్ అంటే అది మొత్తం క్లీన్ చేస్తాం. మా పని మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం. మరోవైపు రోగాల బారిన పడి జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దవారు అన్న తేడా లేకుండా జ్వరాలతో మంచాన పడుతున్నారు. పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇలాంటి ఇబ్బందులు మేము పడలేకపోతున్నాం సార్. ఇక్కడ వర్షాల వలన, మురికి వలన ఇవి శుభ్రంగా చేస్తున్నారు. రోజుకు వర్షాలు వస్తున్నాయి. వాళ్ళు ఉడక ఉదయం పూట పొద్దుగాలు వచ్చేస్తున్నాం. మున్సిపాలిటీ ఉడక చేసడం వల్ల ఉడక రోజు ఇట్ని తిరిగి శుభ్రంగా చేస్తే మంచిగా ఉంటుందని బాబుకు మేము మనవి చేస్తున్నాం. అంటే అలాంటివి వస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్తున్నాం, చూపించుకుంటున్నాం, కానీ తగ్గుడు రావట్లేదు. దోమ విపరీతంగానే వస్తున్నాయి. రోగాల కారణంగా సామాన్య మధ్యతరగతి బడ్జెట్ తారుమారవుతోంది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అంటూ జేబులు గుళ్ళ చేస్తున్నారని వాపోతున్నారు.